నమస్తే, వెల్కమ్ టు వరంగల్ డైలీ న్యూస్. కేయూలో జరిగిన ఎన్నికల్లో కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడిగా జియాలజీ విభాగం అధిపతి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ఎన్నికయ్యారు. 151 ఓట్లలో ప్రత్యర్థి దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ కుమార్ కు 64 ఓట్లు రాగా, మల్లికార్జున్ రెడ్డి 83 ఓట్లు సాధించి 19 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పీస్ఫుల్గా చాలా సైలెంట్గా జరిగిపోయాయి. దీనికి సహకరించినటువంటి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా ఎలక్షన్ నిర్వహించినటువంటి స్టాఫ్ అంతా కూడా చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా నిర్వహించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత మా అకౌంట్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో పాల్గొని వాటి ఓటాకు వినియోగించుకొని నన్ను ప్రెసిడెంట్గా గెలిపించి, తర్వాత మా ప్యానెల్లో ఉన్నటువంటి ముస్తఫా గారి జనరల్ సెక్రటరీగా చేసి, తర్వాత రమణను జాయింట్ సెక్రటరీగా చేసి, తర్వాత వైస్ ప్రెసిడెంట్ తిరుమలాదేవి గారిని జాయింట్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా చేసి, తర్వాత ట్రెజరర్ సుజాత గారిను గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ అన్నీ కూడా మంచి సౌద్భావ వాతావరణంలో జరిగాయి. ఇక ఇక్కడ ఎలక్షన్స్ కలవలం అనేది ఎప్పుడు కూడా 2 సంవత్సరాలు ఒకసారి వస్తూనే ఉంటుంది. ఏం జరిగినా కానీ ఎలక్షన్ల వరకే ఈ యొక్క తిరగడము, అంత క్యాన్వసింగ్ చేయడము, అందరితో కలవడం అనేది జరుగుతుంది. తర్వాత ఎలక్షన్స్ తర్వాత అందరం మిత్రుల్లాగా మంచి కలిసిపోయి ఉంటాం. యూనివర్సిటీ యొక్క సర్వతోముఖాభివృద్ధికి మేమందరం పాటు పడతాము. ఎప్పుడు కూడా ఇక్కడ అకూట్ ఎలక్షన్స్ అనేవి చాలా మంచి వాతావరణంలో జరగడం అనేది ఒక మంచి మెసేజ్ని మన సొసైటీకి ఇస్తుంటాం ఇక్కడ నుంచి. ఎందుకంటే యూనివర్సిటీ వైపు అందరు చూస్తుంటారు కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఎలక్షన్ వాతావరణం కానీ చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత స్నేహపూర్వకంగా ఎలక్షన్స్ నిర్వహించుకొని కలిసికట్టుగా యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వ్యవస్థ అనేది ఒకటి ఇక్కడ ఉంది. కాబట్టి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, ఎలక్షన్లో పాల్గొన్నందుకు, మాకు ఓటు వేసినందుకు, మా ప్యానెల్ను ఇంత మెజార్టీతో గెలిపించినందుకు అందరు అకౌంట్ మెంబర్స్కి నేను చేతులెత్తి నమస్కారం. జిల్లా వ్యాప్తంగా ఈరోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ కోసం న్యాయమూర్తుల నేతృత్వంతో బెంచ్లు ఏర్పాటు చేస్తామని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి అనిరోజ్ క్రిస్టియానా తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవాళ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. దీనికి గాను ఇవాళ 20 బెంచ్లు వేసాము జిల్లా వ్యాప్తంగా. ఇక్కడ హెడ్ క్వార్టర్స్లోనే కాక మిగతా ముఫసిల్ ఏరియాస్లో కూడా మహబూబాబాద్, పర్కాల్, తొర్రూర్, జనగాం, నర్సంపేట్ ఇక్కడ కూడా బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా పిఎల్సీస్తో సహా 3335 కేసులు ఐడెంటిఫై చేశాము. నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. ఈసారి ఎక్కువ మొత్తంలో కేసులు డిస్పోజ్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాము. పోయిన లోక్ అదాలత్లో 1115 కేసులు పెండింగ్ కేసులు పరిష్కారమైనాయి. ప్రీలిటిగేషన్ కేసులు వచ్చేసి దాదాపు 3000 పరిష్కారమయ్యాయి. మొత్తంగా 4314 కేసులు పోయిన లోక్ అదాలత్లో పరిష్కారం చేయగలిగాము. అదేవిధంగా ఇవాళ ఐడెంటిఫై చేసిన కేసులు మొత్తంగా పరిష్కరించాలనే నిశ్చయంతో ఉన్నాము.
అదేవిధంగా మాకు జిల్లా వ్యాప్తంగా ఉన్న జడ్జెస్ అందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు. అడ్వకేట్స్ కోఆపరేషన్ అంతా బార్ అసోసియేషన్ నుంచి కూడా మంచి కోఆపరేషన్ అందుతున్నది. పోలీస్ వ్యవస్థ కూడా ఇందుకు చాలా సహకరిస్తున్నారు. నోటీసులు అందజేయడంలో కానీ పార్టీస్ని తీసుకురావడంలో కానీ ఈ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని వారి వారి కేసులను పరిష్కరించుకుంటారని కక్షిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నటి, డాన్సర్, దర్శకురాలు, నిర్మాత, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనదైన ప్రతిభతో యూట్యూబ్లో మొబైల్ టాకింగ్, మొబైల్ కామెడీ టాకింగ్, ఇరిటేటెడ్ ఉమెన్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తుంది మన వరంగల్ అమ్మాయి కోపుదీప్తిరెడ్డి. హన్మకొండ నడిగుడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలం ఆక్రమణదారుల గుప్పెట్లోకి వెళ్తుంది. గతంలో కబ్జాకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు కొరడ జులిపించడంతో అక్రమదారులు వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు మళ్లీ కబ్జాదారులు రెచ్చిపోయారు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన ఇంటర్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వై నాగిరెడ్డి మాట్లాడుతూ పార్టీల రహితంగా అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల ఆధారంగా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సుల సమస్య లేకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తెప్పించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రత్యేక ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని, దానికి ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. రామ్నగర్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొగ్గెల తిరుపతి మాట్లాడుతూ విద్యను వ్యాపారం చేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు చదువులు దూరం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలను అడ్డుకుంటామని అన్నారు. హైటెక్ విద్యా సంస్థల మోసపూరిత ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని సూచించారు. ఆదివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించే కాకతీయ రెడ్ల శంఖారావం బహిరంగ సభకు తరలిరావాలని తెలంగాణ రెడ్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, ప్రతి గ్రామంలో వాల్ పోస్టర్లు అంటించి కరపత్రాలను పంపిణీ చేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ ఇదే గ్రౌండ్ లోపల కాకతీయ రెడ్ల శంఖారావాన్ని ఏర్పాటు చేసిన విషయం మీ అందరికి తెలిసిందే. దీనికి రెడ్డి బంధువులంతా తండోపతండాలుగా కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెడ్ల పేదల హక్కుల సాధనకై రేపు జరగబోయే బహిరంగ సభ ఒక దిక్సూచిగా ఉంటుందని, ఈ యొక్క సభ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి బంధువులందరినీ కదిలించే దిశగా ఉంటుంది. పురుషులు, విద్యార్థులు, యువజనులు రావడానికి వాళ్ళ సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుని తండోపతండాలుగా తరలి వస్తారు. వారి యొక్క సమస్యలు విద్య విషయంలో గాని, ఉద్యోగ విషయంలో గాని, ప్రమోషన్ల విషయంలో గాని, ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో గాని అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రెడ్డి బిడ్డలు వ్యవసాయ రంగం మీదనే, వ్యవసాయ రంగం అనేటువంటిది తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉండి సరైనటువంటి గిట్టుబాటు ధర రాక, చీడపీడలకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకోలేక దిగుబడులు తగ్గిపోయి, మద్దతు ధర లేకపోగా అనేక మంది రెడ్డి బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. వ్యవసాయ రంగంలో మొదటి నుంచి చేస్తున్నటువంటి రైతులు అరజెక్కి 50 సంవత్సరాలు వచ్చే వరకే నడుము నొప్పులు, మోకాల నొప్పులు వచ్చి వృద్ధులవుతున్నారు. కాబట్టి 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి రైతుకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని చెప్పి కాకతీయ రెడ్ల శంఖారావు డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లాగే రాత్రలక పగలనక వ్యవసాయానికి చేనుకాటికి చెట్టుకాటికి పోయిన సందర్భం లోపల పాము గర్చో, తేలు గర్చో, లేకపోతే కరెంటు షాక్ వల్ల చనిపోయినటువంటి ప్రతి రైతుకు కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయమని చెప్పి కాకతీయ రెడ్డి శంఖారావు డిమాండ్ చేస్తుంది. అట్లాగే రైతు బిడ్డలు, పేదవాళ్ళ యొక్క పిల్లలు ఉన్నత చదువుల కొరకు బయటి దేశాలకు చదువుకుంటకు పోయే సందర్భం లోపల ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత రెడ్డి గురుకులాలు, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య కొరకు స్టడీ సర్కిల్స్, రెడ్డి గురుకులాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా రెడ్డి చదువుకున్నటువంటి పిల్లలంతా కూడా నిరుద్యోగులై ఎలాంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. రెడ్డి కార్పొరేషన్ ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు గనక నిధులు సమకూర్చినట్టయితే ప్రభుత్వం ఆ నిరుద్యోగ సమస్య కొంతవరకు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ట్రాక్టర్ సబ్సిడీ మీద, ఏదైనా ఒక ప్రొక్లిన్ సబ్సిడీ మీద, ఒక కారు సబ్సిడీ మీద తీసుకొని వాళ్ళ యొక్క ఉపాధి చేసుకోవడానికి, ఏదైనా చిన్న పరిశ్రమ సబ్సిడీ మీద పెడితే వాళ్ళు ఉపాధి చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్ల రూపాయలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కొద్ది నెలల నుంచి నగరంలో రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీలను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా కాజీపేట చౌరస్తా అభివృద్ధి పనులు చేపట్టారు. పనులు పూర్తయ్యే వరకు ఆ ప్రాంతంలో చిరు వ్యాపారం చేసే వారికి ఇబ్బందిగా ఉందని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.
ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వరంగల్ టీవీ.